ఎస్ఐ గారికి ఆల్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద రాజా ఇన్ఫర్మేషన్ మీద డిప్యూటీ తహసీల్దార్ గారిని మరియు బీఆర్ఓ సెక్యూరిటీ చేయగా ఒక ట్యాంకర్లో 900 కేజీలు గాంజా రవాణా అవుతుందనేది ఇన్ఫర్మేషన్. దాన్ని మా ఎస్ఐ గారు మరియు ఏర్పాటు కృషి ప్రకారం తహసీల్ గారి అంతా కలిసి చెక్ చేయగా ఒక ట్యాంకర్ నెంబరు వెస్ట్ బెంగాల్ నెంబర్ ఉంది 23A5169 గల వెహికల్ ట్యాంకర్లో 99 కేజీల అక్రమ గంజా రవాణా అవుతుంది. ఇందులో 30 బ్యాగులు ఒక్కొక్క ప్యాకేజీకి 30 కిలోస్ ఇది మొత్తం 900. ఇది అరకు నుండి పాట్నా వెళ్తుంది. ఇది ఒక మెయిన్ ముద్దాయి ప్రకాష్ అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ అక్కడ నుండి ఆయన వెస్ట్ బెంగాల్ అయింది. ఆయన దీన్ని ఇచ్చేస్తున్నారు. దానికి ఒక లారీ లారీ డ్రైవర్ అక్కడ ఆ డ్రైవర్ నేను ఇక్కడ నుండి అరకు నుండి పాట్నా ట్రాన్స్పోర్ట్ కోసం ఒప్పందకొచ్చి వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు హిందీ వ్యాక్సిన్ కాబట్టి మా ఉన్నపిసి సహకారంతో ట్రాన్స్లేట్ చేయించి కొత్త వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్లో తీసుకొని థర్డ్ పర్సన్ కూడా ఎవరైనా మేము తీసుకున్నాం. ఇప్పటివరకు మాకు 3 ఎక్సిగా సైట్ అయ్యారు. ఇద్దరు దొరికే రాఫ్ చేసి ఒక ఆయన ఎక్స్కానింగ్లో ఉన్నారు. ఇది టెక్నికల్ ఇంకా ఉంది. అది ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు మెయిన్ ప్రొడక్ట్ చేస్తున్నారు, ఎవరు అమ్మారు, ఎక్కడికి వెళ్తుందనేది ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మాకు రావడుతుంది. మొత్తం ఎనలైజ్ చేసుకొని రిమైనింగ్ ఎవరెవరు పార్టిసిపేట్ అందరినీ కూడా ఎవరిని వాళ్ళు అందరినీ అరెస్ట్ చేస్తాం. మా రేంజ్ డిఐజీ గారు కానీ జిల్లా అధికారి ఎస్పీ గారు మరియు సబ్ డివిజన్ డిఎస్పీ గారు కూడా చాలా నిజాయితీతో ఉన్నారు. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఎక్కడ జరగలేదు. మరి ప్రతిరోజు మాకు చెప్తుంది అదే, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరగనో నిజాయితీ చేయాలి అదే పోయి చెప్తా ఉన్నారు. అందుకని మా ఊరు కూడా కానీ హోమ్ గార్డ్ని అందరూ చాలా కష్టపడి చేస్తున్నారు. ఈ క్రియేట్ అంతా మా ఎస్ఐ గారు మరియు స్టాఫ్ కష్టపడుతున్న 900 కేజీలు అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ దానికి అంతగా యాక్టివ్ అయ్యి ట్యాంకర్లో అనేది మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేయం. ఏదో వెహికల్లో వస్తుందని మామూలు చూస్తూ వదిలేస్తాం. కానీ చాలా వాళ్ళ స్టాఫ్ వాళ్ళు చాలా కష్టపడి వెహికల్ చెక్ చేసి కొన్ని ఇన్ఫర్మేషన్ సద్వినియోగం చేసి పట్టుకున్నారు. స్టేట్ గురించి తెలుసుకోవడం ఎస్ఐ గారు మరియు స్టాఫ్కి.